वेलकम टू अवर चैनल ముఖ్యంగా ఈ రోజున 20వ తేదీన గురుగ్రహము వక్రీకరణ చెందిపోతూ ఉన్నాడు. అక్టోబర్ 18వ తేదీ వరకు దాదాపుగా 120 రోజుల పాటుగా వక్రీకరించబోతున్నటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రాప్తించబోతున్నాయి, అదే విధంగా ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగ్రహము వక్రీకరించడం వలన ఎందుకు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి, గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఏ ఏ స్థానాలలో ఏ భావాలపైన ఉంటుంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. అసలు వక్రగతి అంటే ఏమిటి? మనం భూమి మీద నుంచి చూసినప్పుడు గ్రహాలు అనేవి వెనుకకు మరలతో ఉన్నట్లుగా, వెనుకకు పయనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఒక భ్రమ. నిజంగా గ్రహాలు వెనుకకు నడవవు, దేనినే వక్రగతి అని అంటారు. గురుగ్రహం అనేది జూన్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 18, 2020 వరకు కూడా వక్రీకరించబోతూ ఉన్నాడు. ఏ నక్షత్రాల మీద వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు, ఈ యొక్క బృహస్పతి లేదంటే గురుగ్రహము దేవగురువు అని మనం చూసుకున్నప్పుడు జూన్ 20వ తేదీన మనకు శతభిష నక్షత్రం మీద గురుగ్రహము వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు. ఈ యొక్క గురుగ్రహము ఈయన 19 జూలై 2021 వరకు కూడా దాదాపుగా శతభిష నక్షత్రం మీద వక్రీకరణ చేస్తాడు 21 రోజుల పాటు. దాని తర్వాత జూలై 20వ తేదీ రోజున 18/10/2021 వరకు కూడా మిగతా 4 నక్షత్రాల మీద, ధనిష్ట నక్షత్రం మీద వక్రీకరణ చేస్తాడు. రాహు నక్షత్రమైనటువంటి శతభిషం మీద 1 నెల రోజుల పాటు వక్రీకరణ చేస్తే, ధనిష్ట నక్షత్రం మీద 3 నెలల పాటు వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు ఈ యొక్క గురుగ్రహము. దాని తర్వాత 18/10/2021 మరలా మకర రాశి నుంచి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్కి వెళ్తారు. పయనం చెంది ధనిష్ట నక్షత్రం మీద నుంచి ఎప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తారో అని చూసినప్పుడు 20వ తేదీ నవంబర్ 2021 అప్పటి నుంచి కూడా ముందుకు వెళ్తారు, ఫార్వర్డ్ మోషన్ లో ఉంటారు. ఈ విధంగా కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తారు. ఈ యొక్క వక్రగతి అనేది ఈ విధంగా ఉండబోతూ ఉంది. గురుగ్రహము అనేది మనకు ఉండేటటువంటి 9 గ్రహాలలో కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి శుభగ్రహం ఏదైనా ఉందా అని తీసుకున్నప్పుడు ఈ యొక్క గురుగ్రహమే. ఈ జూపిటర్ అంటే ధనానికి, కుటుంబానికి, న్యాయానికి, ఆనందానికి, కుటుంబపరమైనటువంటి సంతోషానికి, విద్యకు, హయ్యర్ ఎడ్యుకేషన్కు, ఆధ్యాత్మికతకు, మతానికి, పూర్వజన్మకు, పెద్దలకు, గురువులకు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి భావాలకు, ఎన్నో విషయాలకు కారకత్వం వహించేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహణం ఏదైనా ఉందానంటే ఈ యొక్క గురుగ్రహమే. చాలా పెద్ద గ్రహం. ఈ గ్రహానికి ఉన్నటువంటి శుభతత్వం ఏంటంటే ఎక్స్పాన్షన్. గురువు యొక్క దృష్టి ఉంటే శుభత్వాలు కలుగుతాయి జీవితంలో. శని యొక్క దృష్టి పడితే, శని దృష్టి బాధిస్తే గురు దృష్టి ఆనందాలను, సంతోషాలను, సుఖాలను, భోగ భాగ్యాలను ఇలా కలుగచేస్తూ ఉంటుంది. శుభత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే మనము ఏవైనా ముహూర్తాలు చూసేటప్పుడు గురుగ్రహం యొక్క శుభదృష్టిని చూసినప్పుడు మనం ముహూర్తాలను పెట్టుకుంటాం. గురుగ్రహం యొక్క ఉండేలాగే చూసుకుంటారు. గురుగ్రహం తన ఉన్నటువంటి స్థానం నుంచి 5, 7, 9 స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలను చూస్తాడు. గురుగ్రహం వక్రీకరణ చేస్తే ఎందుకు ఫలితాలు మారుతాయి అని తీసుకున్నట్లయితే, గురుగ్రహము శుభగ్రహం. ఇలాంటి శుభగ్రహమైనటువంటి ఈ గురుగ్రహము ఎప్పుడైతే వక్రీకరణ చేస్తుందో భూమికి కొంచెం దగ్గరగా వస్తుంది. శుభాలనిచ్చేటటువంటి గ్రహం కనుక శుభత్వం అనేది పెరుగుతుంది. భూమికి దగ్గరగా వస్తే దుష్ట గ్రహాలు వక్రీకరిస్తే కొంచెం చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి శుభగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల 120 రోజుల కాలం పాటు అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. దాదాపుగా 1-4 నెలల కాలం పాటుగా వక్రీకరణ చెందినటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం వలన కుంభరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అంటే కనుక, ముఖ్యంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుగ్రహము జన్మరాశిలో వక్రీకరణ చేసి దాని తరువాత జూన్ 20వ తేదీ నుంచి 1-3 నెలల కాలం పాటు వ్యయస్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మొత్తం మీద మనం గమనించినట్లయితే వీరికి ప్రాపర్టీస్ లో ధనం అనేది రాబోతూ ఉంది. ఎందుకనంటే కనుక ధనం అంటే 11 లాభము కాబట్టి చేతికి ధనం అనేది అందుతుంది. సమయానికి ధనం అనేది చేతికి అందుతుంది. ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే ఇక్కడ గురుగ్రహము అనేది ముఖ్యంగా ఈ రోజు నుంచి జూలై 20వ తేదీలోపు రాహుగ్రహం యొక్క నక్షత్రం మీద వక్రీకరణ చేసి ఉన్నాడు. జన్మరాశిలో
కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య కావచ్చు, ఇలాంటి ఉన్నతమైనటువంటి విషయాలలో కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి గురుగ్రహ మార్పు జీవితంలో ఉన్నతంగా ఉండడానికి, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కలగడానికి ఎన్నో అవకాశాలు అనేవి కలగబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ధనం, 11th అంటే లాభం, కాబట్టి చేతికి ధనం అందుతుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది, ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గురుగ్రహము ముఖ్యంగా రేపు 20వ తేదీ నుంచి జూలై 20వ తేదీ లోపు రాహుగ్రహం యొక్క నక్షత్రం మీద వక్రీకరణ చేసి ఉన్నారు జన్మరాశిలో. కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య, బీటెక్ కావచ్చు, ఇలాంటి ఉన్నతమైనటువంటి విద్యలలో కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి విద్యలలో కోర్సుల్లో జాయిన్ అవ్వటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా పంచమ స్థానం మీద గురుగ్రహం యొక్క శుభ దృష్టి ఉంది. బుధ నక్షత్రం మీద నెట్వర్క్, కంప్యూటర్, ఎడ్యుకేషన్, మీడియా, జర్నలిజం ఇలాంటి వాటిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఎందుకనంటే పంచమం అంటే క్రియేటివిటీ, నటన, లవ్ అఫైర్స్, మంత్రస్థానం ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ బుధ గ్రహము కమ్యూనికేషన్కు గ్రహాలకు కారకుడు. కమ్యూనికేషన్ ఎందుకు అని అన్నప్పుడు ఈ యొక్క గురుగ్రహము ధనిష్ట నక్షత్రం మీద వక్రీకరణ చేస్తాడు. ఈ యొక్క 3 నెలల కాలంలో 3 నెలల పాటుగా ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజగ్రహము, కుంభలగ్నానికి లేదా కుంభరాశి వారికి తృతీయ లాభాధిపతి కుజుడు అవుతాడు. తృతీయము అంటే కమ్యూనికేషన్, హ్యాండ్ రైటింగ్, మాట తీరు, మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి గుర్తింపు ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా కొన్ని అవార్డులు, రివార్డులు రావటం లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీడియా, నటన రంగము ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారికి మంచి అద్భుతవంతమైనటువంటి అవకాశాలు రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీరు చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. వివాహం కోసము చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఎందుకనంటే సాధారణంగా ఈ యొక్క గురుగ్రహము వక్రీకరణ చేసి మరలా మకర రాశికి వెళ్ళినప్పటికీ కూడా 20 నవంబర్ నుంచి 1 సంవత్సరం పాటు మరలా కుంభరాశిలో ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం మంచి రోజులే వస్తాయి. రాత్రికి రాత్రి జాతకంలో కూడా ఎన్నో మార్పులు జరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా చేసినటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఉంటారో, ఎన్నో సంబంధాలు అనేవి దగ్గర దాకా వచ్చి పోయి ఉండవచ్చు. అలాంటి వారి వ్యక్తులు అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క 4 నెలల కాలంలో సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు. మొత్తం మీద చూసుకున్నట్లయితే క్లారిటీగా ఈ యొక్క గురుడు వక్రీకరించిన తదనంతరము మరలా రాశిలోనే ఉంటారు. కాబట్టి వచ్చే అక్టోబర్ 2021 లోపల వివాహాలు అనేవి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగాల్లో కూడా ఎన్నో మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి గురుడు వక్రీకరించి 9వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఉద్యోగాలు మారాలి అని అనుకున్న వారికి కూడా కాస్త ఉద్యోగాలు కూడా మారేటటువంటి అవకాశాలు, ఎందుకంటే 5, 9 యాక్టివేట్ అవుతూ ఉంటాయి. 2, 6, 10 ఉద్యోగాలను ఇండికేట్ చేస్తే 5, 9 ఉద్యోగాల్లో మార్పులను సూచిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ కుంభరాశి జాతకులకు ఈ యొక్క సమయంలో సంతానం కోసం ఏవైనా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచిగానే ఫలిస్తాయి. సంతాన గోపాల మంత్రాన్ని మంత్రం ఉంటుంది ఒకటి, ఆ రెమెడీ యాప్ కనుక చేసుకోవటం వలన మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఎక్కువగా ఈ రాశి వారు గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము, రావి చెట్టుకి నీటి పోయటము, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలన ఉన్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుంభరాశి వారికి యొక్క గురువు యొక్క వక్రగతి రేపటి నుంచి 120 రోజుల కాలం పాటు పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉండబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.